ఉమ్మడి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు విచ్చలవిడిగా వేల కోట్ల అక్రమ రవాణా జరుగుతున్నా మొద్దు నిద్రలో అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా నేడు బొలేరు వాహనంలో ఎచ్చాడ నుండి హైదరాబాద్ కు సుమారు 5 లక్షల విలువ చేసే 50 కలప దున్నలను బాసర ఆర్జీకేటి వద్ద పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా బొలేరో వాహనాన్ని ఆపడంతో డ్రైవర్ మరియు అందులో ఉన్న వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయారు. ఏమిటా అని ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 50 కలప దున్నలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాసర పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మాకు అందిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మాకు ఈ తేగ దొంగలు పోతున్నాయని చెప్పి సమాచారం రావడంతో వాళ్ళ టాపు కాచి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో 22 తేగ దొంగలు ఉన్నాయి. దానికి కంచడ తదుపరి చర్యలకి కంచడ డిపార్ట్మెంట్కి అప్పయపడం జరిగింది.